ఆ యువకుడు బీటెక్ లో ఎలక్ట్రానిక్స్ చదివాడు, కానీ తాత తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చేనేత వృత్తిని మరవలేదు. తెలంగాణ చేనేత ఘనతను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలి అనుకున్నాడు. తనకు అభిన కళకు మరింత పదును పెట్టాడు. జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం దక్కించుకున్నాడు. ఎవరా యువకుడు, ఏంటా పురస్కారం, ఇప్పుడు తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం కొయ్యలగూడెం. ఈ గ్రామం పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే చేనేత చీరలకు పెట్టింది పేరు కొయ్యలగూడెం. ఇక్కడ చేనేత చీరల కోసం ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు చేనేత చీరల అభిమానులు. అయితే ఇదే గ్రామానికి చెందిన కర్ణాటి ముఖేష్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివాడు, కానీ తాత తండ్రి నుంచి వచ్చిన కళను మరవలేదు. తనకు తాను మగ్గంపై చీరలు నేస్తూ కొత్తదనం కోసం ఆలోచించాడు. ముందు నుంచి పర్యావరణంపై పట్టున్న ముఖేష్ పర్యావరణ హితంగా చీరను రూపొందించాలి అనుకున్నాడు. నాణ్యమైన పత్తితో తయారైన సన్నటి నూలు దారాన్ని చీర తయారీకి ఉపయోగించాడు. నూలును ఆయుర్వేద గుణాలున్న కరక్కాయ పొడి, కుంకుడుకాయ రసంతో శుద్ధి చేశారు. మగ్గంపై పడుగా పేక ఒక్కో పోగును అల్లుతూ రెండేళ్లు శ్రమించి 46 అంగుళాల వెడల్పు, 7 మీటర్ల పొడవుతో 600 గ్రాముల బరువుండే చీరను తయారు చేశాడు. దీనికి ప్రకృతి నుంచి సేకరించిన 10 రకాల రంగులు అద్దారు, 100 రకాల పూలతో డిజైన్ చేశారు. మా నాన్నగారు కర్ణాట నారాయణ, మా అమ్మ కర్ణాట పారిజాత. నాకు 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ద్వారా నాకు జాతీయ అవార్డు లభించింది. ఇక్కడ డబుల్ ఇక్కసారి చేసిన దానికి ఆ చీరలో వచ్చేసి 100 రకాల డిజైన్లతో ఒక చీర తయారు చేశాను. దాంట్లో 10 రంగులు వాడాను. ప్రతి రంగు వచ్చేసి మన బయట దొరికే వెజిటేబుల్స్ మన దొరికే వాటితోనే తయారు చేసి ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఓన్లీ న్యాచురల్ రంగులతోటి ఈ చీరను తయారు చేశాను. ఈ చీరను తయారు చేయడానికి నాకు 2 సంవత్సరాల సమయం పట్టింది. దానికి నేను అంత 2 సంవత్సరాలు కష్టపడ్డ ఫలితానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడం వల్ల నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. తెలంగాణ మొత్తానికి ఇది ఆ ఊరికి ఈ అవార్డు వచ్చినందుకు ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఈ డబుల్ ఇక్కత్ నీలం రంగు చీరకు ఇప్పుడు జాతీయ పురస్కారం దక్కింది. కేంద్ర చేనేత జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని పురస్కారానికి ఎంపిక చేస్తే తెలంగాణ నుంచి ముఖేష్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. త్వరలోనే రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోబోతున్నాడు. నా పేరు కర్ణాటి బిందు. మా హస్బెండ్ కర్ణాటి ముఖేష్ గారు. తనకు నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. తను 2 ఇయర్స్ కష్టపడ్డ శారీకి ఈరోజు ఫలితం దక్కిందని మేము అనుకుంటున్నాము. అందుకు గాను మేము మా కుటుంబము చాలా సంతోషంగా ఉన్నాము. ప్రభుత్వము చేనేత కార్మికులకు ఇంకా సపోర్టింగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. 2022 రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొండా లక్ష్మణ్ చేనేత పురస్కారాన్ని అందుకున్నాడు ఈ ముఖేష్. జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను చాటి చెప్పిన ఈ చేనేత కళాకారుడికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. Thank you.